हेलो गाइस वेलकम टू माय चैनल मेन चूपे वाकड़काय पचड़ी तुक् पचड़ी मुक् पचड़ी तुरम पचड़ी इलाकाय तो अनेक रका तुरम पचड़ी सुमार एन कायलू पदार्थ ఆవాలు మెంతులు తెల్లగడ్డలు నాలుగు బాయిల్ చేసి ఆ ఆవాలు ఏంచుకోవాలి ఉప్పు కారం పెట్టాను ఆ కారం మీరు చెప్పేది మామూలు కారం కాదు ఆ ధనియాలు వేయకుండా ఆ కారం పెట్టుకుంటే ఊరగాయ చాలా రోజులు ఉంటుంది అవునా ఆంటీ ఇప్పుడు ఏం చేయాలి ఆంటీ ఫస్ట్ ఉప్పు వేసి ఒక ఒక గ్లాస్ ఇది ఉప్పు ఇది కల్లు ఉప్పు నేను దీని గ్లాస్ ముక్కలు వేసాను మన కావాల్సినంత వేసుకొని మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అవునండి అంటే ఆ ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను సగం వేసాను కారం కూడా సగం వేసాను ఇట్లా కలిపి పెట్టేసి ఆ మెంతులు ఆవాలు ఉండలా పొడి చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది నూనె బాగా కాగనిచ్చి దాంట్లో ఆవాలు వేసేసి కొంచెం చల్లారినిచ్చి దీంట్లో వేసి కలిపేయాలి వేడి నూనె పోయకూడదు అవునులేండి అంటే ఇప్పుడు మామిడికాయ తురుమ పచ్చడితో పాటు మనం ఉప్మా అరటికాయ కూర కూడా చేస్తున్నాం కదా దీని ఉప్మా అరటికాయ కూర అంటే ఏంటి అంటే ఉప్మాలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఉప్మా రవ్వ కాకుండా మనం అరటికాయ యాడ్ చేస్తామండి చాలా బాగుంటుంది చాలా మంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అరటికాయలు అంటే ఇష్టపడరు కదా జిగురుగా ఉంటుంది అంటుకుంటుంటుంది అని ఇదైతే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి రెండు మీడియం సైజ్ అరటికాయలు అండి తీసి ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ రానిచ్చుకుందాము మనం కుక్కర్ లో వేసి గ్లాస్ పోసాము రెండు గ్లాసులు నీళ్ళు పోసాం అంతే చాలు ఓకే పెట్టుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే అండి ఒక హాఫ్ బాయిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు టూ విజిల్స్ ఫుల్ బాయిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫోర్ విజిల్స్ అది మీ ఎంత మెత్తగా తింటారు అనే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా విజిల్ వచ్చాక మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా అనేది చూపిస్తాం ముందు స్టవ్ వెలిగించాలి బాండలు పెట్టాను మెంతులు వేస్తున్నాను ఎన్ని మెంతులు అదే ఒక కప్పు చిన్న కప్పు నిండా మెంతులు చిన్న కప్పు ఆవాలు గరిట మెంతులు గరిట ఆవాలు కదా అంటే ఈ రెండు బాగా వేపేసి ఎర్రగా వేపుకోవాలి ఫై లో ఉంది సిమ్ లో పెట్టేదా పల్పల్లాని మీడియం లో పెట్టేదా మీడియం లో పెట్టేసి మీడియం లో ఉండండి ఫ్లేమ్ కూడా ఎంత సేపు చేయాలని చెప్తే అంతేను తీసేస్తున్నాను బాగా వేగిపోయినాయి ఇందాక మామిడికాయ తురుగుంది కారం ఉప్పు కలిపాను కదా దానికి నూనె ఒక గ్లాసు ఇది బాగా కాగనిచ్చి ఆవాలు వేసేస్తే ఇది మళ్ళీ చల్లారిచ్చి దాంట్లో కలపాలి వేడిగా కలపకూడదు ఇదేమంటే ఇందాక మెంతులు వేయించాను కదా పొడి దానికి వేసుకోవాలి మెంతులు పొడి పొడి ఇది ఇది ఆవాలు దీంట్లో వేసేసి నూనె కొంచెం ఆరనిచ్చి వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి అది తెల్లగడ్డలు వేసేస్తే సరిపోతుంది ఆవాలు నూనె వేడెక్కిందా అంటే
అది చిటపట్లాడిపోయాయి కదా స్టవ్ ఆపేసాం కదా అంటే ఇప్పుడు రెండు స్పూన్లు వేసేసాను దీని కూడా కలిపి పెట్టేస్తే నూనె మాత్రం కొంచెం చల్లారించి దీంట్లో వేయాలి దయ్యంగా వేసేస్తా అసలు నూనె పచ్చిది పోస్తారు ఊరగాయలు కొంచెం కాగనిచ్చి చల్లారు ఆ ఊరగాయ పెట్టే వాళ్ళంతా పచ్చిదే పోస్తారు కదా కొంతమంది ఒక టేబుల్ స్పూన్ అంత ఇంగువా అరటికాయలు మనకు విజిల్స్ వచ్చేసాయండి ఒక 4 విజిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఉప్మా అరటికాయకి కావాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ అండి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అని చెప్పొచ్చు అది కొంచెం హీట్ అయ్యాక ఇది మిరపకాయ పుంచుతా మిరపకాయ ఆవాలు జీలకర్ర వేసుకున్నాను పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చు కానపప్పు మినపప్పు వేసుకోవచ్చండి ఇక్కడ మాకు అవసరం లేదు మా రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మేము చేసుకుంటున్నాము అలాగే ఒక చిట్కు ఇంగువ ఇవి కొంచెం చిటపట్లాడాక కరేపాకు వేసుకుంటాము ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా తీరేసినవి ఇప్పుడు ఇవి బాగా మగ్గాలి ఇవి మగ్గించుకున్నాక మనం ఉడికిన అరటికాయ దీంట్లో కలిపేసి ఒక 2-3 మినిట్స్ ఉంచితే మనకి బాగా ఏం చెప్తారు అరటికాయ ఉప్మాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రై అనే దానికన్నా కూడా ఇది కొంచెం ముద్దకూర మాదిరే వస్తుంది ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అండి కొద్ది సాగు ఈ పసుపు 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 కూడా వేసామండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ అలా పెట్టి మూత పెట్టేసుకున్నాం అంటే మనకు బాగా మగ్గిపోతుంది సో ఇదైతే మూత పెట్టేసామండి మనకు ఇంకా ఆయిల్ చల్లారే ప్రాసెస్ లో ఉంది మామిడికాయ కోసము మామిడికాయ పచ్చడి కోసము అది మనకి ఇలా ఉడికిపోయింది మనకి అరటికాయ కూడా ఇలా ఉడికిపోయింది ఇలా అంటేనే పేస్ట్ అయిపోయేటట్టు చిదురు చిదురు అయిపోయేటట్టు ఇట్లా అంటేనే చిదురు చిదురు అయిపోయేటట్లు అయిపోయింది అలాగే ఇది మూత పెట్టాము మీన్ వైల్ ఈ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కూడా మగ్గినచ్చి అవి వేసేయడమే మూత పెట్టడం వల్ల మనకి ఉప్పు కూడా వేస్తున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఆంటీ పచ్చడి చేస్తే నాకు గుర్తొచ్చింది అనమాట అంటే మా అమ్మ ఎన్ని రకాల వంటలు చేసినా పచ్చడి చేస్తే ఆ రోజు నేను ఆ పచ్చడే చేసుకొని తినేవాడిని అన్నం అంతా అది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది పచ్చడి ఉంటే చాలా నాకు నాకే కాదు చాలా మంది కూడా ఎన్ని రకాల రెసిపీస్ చేసి పెట్టినా దాంట్లో పచ్చడి అనేది ఒకటి ఉంది అంటే పచ్చడే తింటారు ఎవరైనా కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది అట్లా పచ్చడితో నాకు ఒక అవినాభావ సంబంధం ఉందన్నమాట అది ఏ పచ్చడి అయినా పర్లేదు ముందు పచ్చడి ఫస్ట్ పచ్చడి ఉండాలి మిగతానే ఏదైనా మీరేం తింటారా ఆంటీ వంటే 4 రకాలు చేసి పచ్చడి కూడా చేసినప్పుడు మీరు పచ్చడి తింటారా మామూలుగా తింటారా పచ్చడి కూడా వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటాము తర్వాత ఏమంటే ఇది పచ్చడి అనేది ఒక అవసరం ఎప్పుడైనా గానీ మనం కూర చేసుకోలేదంటే నెయ్యి వేసుకొని అది తినేసిన పెరుగు వేసుకొని తినేస్తే సరిపోతుంది ఒక ముద్ద పచ్చడి తెచ్చుకొని అంత హడావిడి మళ్ళీ ఇప్పుడు టిఫిన్ ఉదయాన్నే చేస్తాం చట్నీ చేయలేకపోతాం సరిపోయాయి దానికని ఎత్తుక్కోకుండా అవసరానికి ఉండాలి అన్ని పచ్చళ్ళు కొబ్బరి పచ్చడి కూడా ఒక రోజు చేస్తాను చూపిద్దామా ఆంటీ మనం అన్ని ఇది బాగా ఏగిపోయింది ఇంకా దాని కలిపేయండి
దాన్ని అట్లా మ్యాష్ చేసేసుకోవడమే అండి. ఇంకా ఒక మ్యాష్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచామంటే అరటికాయకి ఆ ఫ్లేవర్స్ ఆనియన్ ఫ్లేవర్ పచ్చిమిర్చి ఫ్లేవర్ అన్ని అన్ని ఫ్లేవర్స్ దానికి అవుతుంది. ఇది రైస్ తోనే కాదు రోటీస్ తో పుల్కాస్ తో చపాతీలతో కూడా చాలా చాలా బాగుంటుంది. ఉల్లగడ్డ కూడా చేయొచ్చు ఇట్లాగే. ఉల్లగడ్డ కూడా చేస్తే అది కూడా దేంట్లోకైనా అంటే ఉల్లగడ్డ మామూలుగా అందరు తింటారు అంటే అరటికాయ అనేసరికి ఇష్టపడరు కాబట్టి అరటికాయ ఇలా చేయడం అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది ఇది ఎక్కడ చూసానంటే నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ రాజబాబు సినిమా యాక్టర్ రాజబాబు వాళ్ళ తమ్ముళ్ళు చేశారు ఆంటీ ఒక షోలో ఉప్మా అరటికాయ. అప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ చేసేది అన్నమాట. అదే ఇప్పుడు మేము ఇదేయలేదు కాబట్టి పచ్చెనగపప్పు తినే మనం తినే వాళ్ళు అన్ని వేసుకోవచ్చు. మినపప్పు ఫ్లేవర్స్ బాగుంటాయి. మా ఫ్యామిలీ రిక్వైర్మెంట్ ని బట్టి నేను ఇంకా అలా వేసాను. అంతేగాని పచ్చెనపప్పు మినపప్పు అక్కడక్కడ పంటికి తగులుకుంటూ బాగుంటాయి. అంటే బేసిక్ గా పళ్ళు ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. మీరు వేసేటప్పుడు అట్లా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం అంటే ఒక ఒక 2-5 మినిట్స్ పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి ఆ ఫ్లేవర్స్ అన్ని పడతాయి. చెప్పండి ఆంటీ. నూనె చల్లారిపోయింది. చల్లారిపోయింది. ఇందాక అన్ని కలిపి పెట్టాను కదా. ఇదో ఇప్పుడు నూనె ఆవాలు వేసాను దీంట్లో. ఉంటది అయితే స్పూన్ అవి తాకేటప్పుడు మనం నెమ్ము తగలకూడదు. నెమ్ము తగలకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయట అయినా బాగానే ఉంటుంది. ఎక్కువ రోజులే ఉంటది. ఏం కాదు మామూలు ఊరగాయ పెట్టినట్టే. ఇదో ముక్కలు గబాలు తినలేరని ఇట్లా పెడితే దోసకి దానికి ఇంకేనా ఉంటది. నూనె కొద్దిగా ఉండదు అనుకోకూడదు. ఊరే కొద్దికి నూనె వచ్చేస్తుంది. మరి ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. ఊరే కొద్దికి ఇది బాగా నూనె పైకి తేలగా వచ్చేస్తుంది. ఏంటంటే ఇంకా సర్వింగ్ అయిపోయింది. మనకి ఇది కూడా అయిపోయింది కదా అంటే అయిపోయింది. ఇది కూడా ప్రతిసారి రెసిపీస్ మీవై ఉంటాయి. ఇవాళ పచ్చడి రెసిపీ మీది, ఉప్మా అరటికాయ రెసిపీ నాది. కాబట్టి పచ్చడి నేను టేస్ట్ చూసి చెప్తాను, ఉప్మా అరటికాయ మీరు టేస్ట్ చూసి నాకు చెప్పండి ఎలా ఉంది అనేది. చూడండి ఆంటీ, మీరు మీరు ఉప్మా అరటికాయ తీసుకోండి. చాలా చాలా బాగుందండి. అంటే ఉప్పు కారం పులుపు అన్నీ చాలా బాగుంది. ఇన్స్టెంట్గా చాలా ఫ్రెష్గా ఉంది. ఊరితే ఇంకా బాగుంటుంది. ఊరితే వేడి వేడి అన్నంలో ఎంత అన్నం పెట్టుకొని ఎంత నెయ్యి అన్నా వేసుకొని తినొచ్చు. అంత బాగుంది పచ్చడి. మీరు చెప్పండి ఆంటీ ఎలా ఉంది ఆంటీ. బాగుంది. పచ్చెనపప్పు మినపప్పు లేకపోయినా కూడా బాగానే ఉంది కదా. కాకపోతే అది వేసుకుంటే కూడా బాగుంది. పళ్ళుండి తినగలిగిన వాళ్ళు అది వేసుకోవచ్చు. ఉప్మా లాగే ఉంది కదా. ఉప్మా లాగే వస్తుంది. అన్నంలో బాగుంటుంది. చపాతీల్లోకి రోటీస్ లోకి పుల్కాల్లోకి ఇంకా బాగుంటుంది. పూరి డెఫినెట్ గా ట్రై చేయండి. బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో గైస్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. Let there be peace and happiness.